Jayan TV. జిల్లాలో చేపట్టిన జర్నలిస్టుల నిరసన కార్యక్రమం సంపూర్ణ విజయవంతమైంది. దీనికి స్పందించిన ప్రతి జర్నలిస్టులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం విడమర్చడం మాత్రం సరైంది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జర్నలిస్ట్ కుటుంబాలను కోవిడ్ బారిన పడుతున్న జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వృత్తి ధర్మంగా ఈ ప్రాణాలకు లెక్క చేయకుండా ఎంతో మంది కరోనా బాధిన పడి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మృత్యువాతం పడ్డారు. వారి కుటుంబాలు వీధి పడ్డాయి. వారికి వెంటనే ఎక్స్ప్రెసియా తెలియచి ఆదుకోవాలి. అట్లనే ఎన్నికల ముందు ఇచ్చిన డబుల్ బెడ్రూములు లే ఏది వైద్య సౌకర్యం కల్పించడంలో పాలకులు పూర్తి విఫలమయ్యారు. దేనికే అక్యుడేషన్ కార్డుల ప్రతి జర్నలిస్టుకు మంచి ఏది మంచి వైద్యం అందిస్తాము, మెరుగైన వైద్యం అందిస్తాము, కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాము అన్నారు. అది మాటల వరకే తప్ప ఆచరణ లేదు. పాలసీ వెంటనే అమలు చేయాలని అట్లనే ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన అవలంబించే నియంత్రణ ధోరణిని విడనాడి అనుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న విధానాలు నిరసనగా ఈరోజు గాంధీ గారి మహాత్ముని జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రభుత్వాలు జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెట్టడం, తర్వాత అన్యాయంగా యాజమాన్యాలు జర్నలిస్టులు తొలగిస్తున్న పక్షంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం అటువంటి వాటి కార్యక్రమం నిర్దేశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ జర్నలిస్టులకు బీమా సంస్థ సౌకర్యం కానీ లేక ఎక్స్కర్షన్ లాంటి వాటిని కూడా ప్రభుత్వం పూర్తిగా శిక్ష పట్టణ లక్ష్యం వహిస్తుంది. దాన్ని కూడా వీడనాడి ఈ ఎక్స్కర్షన్ కానీ బీమా పథకాన్ని కానీ అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు అనువర్తింపజేయాలని బోధిస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జర్నలిస్టులకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, తర్వాత జర్నలిస్టులకు వచ్చే రికగ్నిషన్ కార్డు విషయాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం విఫలమైనవి. వాటిని వెంటనే జర్నలిస్టుల పక్షాన వాళ్ళు సానుకూలమైనటువంటి పద్ధతిని అవలంబించాలని కోరుతూ ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే జర్నలిస్టులను ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చూస్తున్న చిన్నచూపు విడనాడి జర్నలిస్టులకు సరైనటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పుడు కానీ అందరిగా ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మతంతో వచ్చినటువంటి జర్నలిస్టులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లాలో ఈరోజు మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర మనం నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. టీడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందునుపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలలో పూర్తిగా వైఫల్యం చెందింది. డబుల్ బిడ్డింగ్లో అయితే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్టుకు పనిచేసే జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వండి ఈ ప్రభుత్వం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
మనకు కోవిడ్ వారియర్ గా జర్నలిస్టులను గుర్తిస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా అటువంటి గుర్తింపు లేదు. కోవిడ్ వారియర్ గా గుర్తించాలి. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రెసివ్ చెల్లించి ప్రభుత్వం వారి కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన, జనగామ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక మోగ్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. Subscribe to JTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.